ఒక నటీమణి జీవితాన్ని బాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారంటే అది ప్రభుత్వం వాళ్ళు ఊరికే పెట్టరు కదా, చాలా విశేషం ఉంటుంది అందులో. ఏమిటి ఆ విశేషం అంటే, జీవితంలో ఆటుపోట్లు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అలాగే కష్టాలు వచ్చినప్పుడు అయ్యో అని కృంగిపోకుండా మన సమస్యల్ని ఏమిటని తెలుసుకుని వాటిని ఎదిరించి పోరాడాలి. అప్పుడే గెలుపు మనదవుతుంది అన్నది ఆ పాఠంలోని సారాంశం. ఈ జీవిత పాఠం ఎవరిది అంటే, మనందరికీ బాగా సుపరిచితమైన సుధా చంద్రన్, అంటే మయూరి చిత్రం మీరు చూసే ఉంటారు, అందులో కథానాయిక. అది నిజ జీవిత కథ. ఆ మయూరి సుధా చంద్రన్ జీవితమే పాఠ్యాంశంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది బాల విద్యార్థులకు. ఏమిటి ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్య అంటే, అందరికీ తెలిసింది ఏమిటంటే, ఆమెకు ఒక యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, కుడికాలు పాదం తొలగించాల్సి వచ్చింది. అప్పుడు జయపూర్ పాదంతో ఆమె డాన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసి విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చింది అని. అంతవరకే కానీ ఆమె జీవితంలో ఉన్న ఒడిదుడుకులు మలుపులు చాలా కఠినమైనవనే చెప్పాలి. సుధా చంద్రన్ 1965లో సెప్టెంబర్ 27న ముంబైలో పుట్టింది. చంద్రన్ అనేది తండ్రి గారి పేరు. ఆయన యుఎస్ఐఎస్, అంటే యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పనిచేసేవారు. సుధా చంద్రన్ తల్లిదండ్రులకి కూడా లలిత కళల మీద చాలా ఆసక్తి. అందుకని కుమార్తె కూడా డాన్స్ నేర్పించాలని అనుకున్నారు. సుధాకు కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఆసక్తి. అలా సుధా చేత 3వ సంవత్సరం నుంచే చిన్న చిన్న అడుగులు వేయించి అలా క్రమక్రమంగా డాన్స్ మీద ఆసక్తి పెంచి నాట్య కళాకారిణిగా ఆమె ఎదగడాన్ని చూడాలనుకున్నారు. వాళ్ళ ఆశలు అమ్ము చేయలేదు సుధా. చిన్నప్పటి నుంచి ఒక పక్క బాగా చదువుకుంటూనే డాన్స్ నేర్చుకుంటూ తర్వాత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. చదువులో ఎంఏ ఎకనామిక్స్ వరకు చదువుకుంది. 16వ ఏట వరకు ఆమె డాన్సులు ఒక పక్క చదువుకుంటూనే ప్రదర్శనలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. సరిగ్గా 16వ ఏట ఆమె జీవితంలో ఒక పెద్ద దుర్ఘటన ఎదురైంది. దైవ దర్శనానికి వెళ్ళి తిరుచి నుంచి వస్తుండగా ఆమె బస్సుకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ చనిపోయాడు, చాలామందికి గాయాలు తగిలాయి. ఈమె విషయంలో వచ్చేటప్పటికి ఈమె 2 కాళ్ళు సీట్లు కింద ఇరుక్కుపోయి రావడం, బయటికి రావడం చాలా కష్టమైపోయింది. అతి కష్టం మీద ఆమెను బయటకు లాగి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆసుపత్రిలో గాయాలను లోతుగా పరిశీలించకుండానే ఏవో కట్టుకట్టి పంపించేశారు. తర్వాత ఆమెకు మద్రాసు చేరుకున్న 2-3 రోజులకి కాళ్ళలో విపరీతమైన నొప్పి రావడం మొదలైంది. చెన్నైలోని విజయ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. డాక్టర్లు కట్లు విప్పి చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే అది సెప్టిక్ అయ్యి గ్యాంగ్రీన్గా మారి చాలా సీరియస్ అయింది. డాక్టర్లు ఏమన్నారంటే, గ్యాంగ్రీన్ శరీరం అంతటా వ్యాపిస్తే ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఈమె కుడికాలు మోకాలు క్రింద కొంత భాగం వరకు తీసేయాల్సి ఉంటుంది, అప్పుడే ఆమె ప్రాణానికి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఆ మాట వినగానే సుధ షాక్ గురయింది. ఎందుకంటే కాలు తీసేస్తే నాట్యం చేయడం ఎట్లా అన్నది ఆమె బాధ. కానీ తల్లిదండ్రులకి కూతురు ప్రాణం చాలా ఇంపార్టెంట్, అందుకని వెంటనే పాదం తీసేసినా పర్వాలేదు, మా అమ్మాయిని ప్రాణాలతో ఉండేలా చూడండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ విధంగా డాక్టర్లు ఆమె పాదాన్ని తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జీవితం నిరాశ నిస్పృహలకు లోనైంది. ఏం చేయాలి, భవిష్యత్తు అంతా అంధకారమయంగా గోచరించింది. అలా విచారిస్తున్న తరుణంలో ఆమెకు వార్తాపత్రికల్లో జైపూర్ పాదం గురించి వార్త తెలిసింది. దాన్ని రూపకల్పన చేసింది డాక్టర్ బీకే మేధి. ఆయన కలుసుకుని తన ప్రాబ్లం చెబితే ఏదైనా ఆ జైపూర్ పాదం వల్ల తనకేదైనా మేలు జరుగుతుందేమనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ఒప్పించి ఆ డాక్టర్ని కలుసుకున్నారు. డాక్టర్ పరీక్షించి జైపూర్ పాదంతో మీరు మామూలుగా నడవగలరు అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే సుధా నేను నాట్యం కూడా చేయగలనా అని అడిగారు కుతూహలంగా. అప్పుడు డాక్టర్ ఆమె వంక ఎగాదిగా చూసి నడవగలిగినప్పుడు డాన్స్ చేయడం ఏమంత కష్టం అని అన్నారు. అప్పుడు సుధాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. తను డాన్స్ చేయగలననడంతోనే ఆమెకు ఆత్మవిశ్వాసం పెరిగింది. వెంటనే నాకు ఆ జైపూర్ పాదాన్ని అమర్చండి అని ఆ డాక్టర్ని కోరింది. అలా జైపూర్ పాదంతో ఆమె 1-2 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసింది. డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి పాదాల నుంచి రక్తం కూడా వస్తూ ఉండేది, అయినా లెక్క చేయలేదు. మళ్ళీ తను రంగస్థలం మీద ఎక్కాలి, మళ్ళీ డాన్స్ చేయాలి, మళ్ళీ అందరి మెప్పు పొందాలి, అదే లక్ష్యంగా ఆమె కృషి చేయడం మొదలుపెట్టింది. 1984లో జనవరి 28న ముంబైలో సుధా చంద్రన్ నాట్య ప్రదర్శన ఏర్పాటైంది. అందరికీ ఒకటే ఆశ్చర్యం, పాదం లేకుండా జైపూర్ పాదంతో సుధా చంద్రన్ భరతనాట్యం చేయబోతుంది అన్న వార్త
अंदर आकर्षించింది మీడియా కూడా ప్రత్యేకమైన ఆసక్తితో ఆ కార్యక్రమానికి విశేష ప్రచారం కల్పించింది నాట్య ప్రదర్శన మొదలైంది విజయవంతంగా పూర్తయింది అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే సుధాచంద్రన్ తండ్రి గ్రీన్ రూమ్ లోకి వెళ్లి కూతురు పాదాలకి నమస్కారం చేశాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నీలోని కళా సరస్వతికి నా వందనాలమ్మ అని ఆమెను మెచ్చుకున్నాడు ఇక పత్రికలు నాట్య విమర్శకులు ఇక అందరూ ఒకరేమిటి ఆబాల గోపాలం సుధాచంద్రన్ నాట్య ప్రదర్శనని వేణోళ్ళ పొగిడారు ఇక దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు మొదలయ్యాయి అందరికి ఆశ్చర్యం ఏంటంటే కాలు లేకుండా జైపూర్ పాదంతో ఈవిడ అంత అద్భుతంగా ఎలా నాట్యం చేయగలదు అది చూడాలనే కుతూహలంతో అందరూ మా దేశానికి రండి మా దేశానికి రండి అని ఆహ్వానాలు పంపారు ఈ వార్తలన్నీ పేపర్లో వస్తూనే ఉన్నాయి ఈ వార్త ప్రముఖ నిర్మాత రామోజీరావు గారిని కూడా ఆకర్షించింది అది ఎలా అంటే ఆయన స్టూడియోలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఒక స్టోరీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది వాళ్ళ కార్యక్రమం ఏమంటంటే ప్రపంచంలోని నలుమూలల ఇలాగ సినిమా తీయడానికి అనువైన వార్తలు ఉంటే వాటిని ఆ కటింగ్స్ తీసి దాన్ని ఆ సారాంశాన్ని ఒక కథారూపంలో రాసి రామోజీరావు గారికి పంపిస్తూ ఉంటారు అప్పుడు ఆయన ఇది సినిమాకి పనికొస్తుందా లేదా అని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు అలా స్టోరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సుధాచంద్రన్కి సంబంధించిన వివరాలన్నీ రాసి రామోజీరావు గారికి పంపించేసరికి అది చూడగానే ఈమె జీవితం సినిమాకి బాగుంటుందని ఆయనకు అనిపించింది వెంటనే ఆయన ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారిని పిలిపించి సుధాచంద్రన్ జీవితాన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆమెకు సంబంధించిన వివరాలన్నీ ఆయనకి ఇచ్చారు ఆయన చదివిన తర్వాత చాలా బాగుంటుందని ప్రోత్సహించారు అప్పుడు ఈ కథ తయారు చేసి మనం మరొక హీరోయిన్ పెట్టుకుని సినిమా తీద్దామని అనుకున్నారు ఈ సందర్భంగా సంగీతం గారు సుధాచంద్రన్ ఒకసారి కలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఆమెను పిలిపించారు ఆమె వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె హావభావాలన్నీ నిశితంగా పరిశీలించారు మరొక హీరోయిన్ ఎందుకు ఈమె చేతే ఆమె జీవిత పాత్రనే నటింపజేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది ఆ సంగతే రామోజీరావు గారితో చెప్తే ఆయన మరి ఆమె ఒప్పుకుంటుందో లేదో అని అన్నారు మొదట సుధాచంద్రన్కి నటన అనేసరికి కాస్త జంకినా కూడా సంగీతం గారు ప్రోత్సహించేసరికి చేస్తానని అంగీకరించారు అలా మయూరి సినిమా ప్రారంభమైంది సుధాచంద్రన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ తీసుకుని అందులో సినిమాటిక్గా కొన్ని సంఘటనలను యాడ్ చేసి మొత్తానికి మయూరి చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఆమె నటన కూడా చాలా అద్భుతంగా ఉందని పేరు వచ్చింది అంతేకాదు నేషనల్ గవర్నమెంట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా జ్యూరీ అవార్డు కూడా ఇచ్చి ఆమెను సత్కరించింది అలా ఆమె నట జీవితం కూడా మొదలైంది ఆ తర్వాత మయూరి సినిమాని నాచే మయూరి పేరుతో హిందీలో తీయడంతో ఆమె జీవితం గురించి భారతదేశంలో అందరికీ తెలిసింది ఆ తర్వాత వివిధ భాషల్లో ఆమె 40కి పైగా చిత్రాల్లో నటించింది మరోపక్క నాట్య ప్రదర్శనలు కొనసాగిస్తూ వస్తుంది సీరియల్స్లో కూడా నటిస్తోంది అంతేకాదు ఆమె ముంబైలోను పూణేలోను సుధాచంద్రన్ డాన్స్ అకాడమీని స్థాపించి అక్కడ నాట్యంలో ఆమె పాఠాలు కూడా బోధిస్తోంది ఇన్ని రకాలుగా ఆమె విజయం సాధించింది అందరికీ ఆమె చెప్పేది ఒకటే వైకల్యాన్ని లోటుగా భావించకండి వైఫల్యాలను ఎదుర్కోండి సమస్య వచ్చినప్పుడు మనం భయపడి పారిపోకూడదు దీటుగా ఎదురించాలి విజయం సాధించాలి ఇదే ఆమె అందరికీ ఇచ్చే సందేశం ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ముఖ్యంగా వైఫల్యానికి లోనైన వాళ్ళందరూ కూడా ఆమె స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందడుగు వేయాలన్నదే ఆమె కోరిక